కుటుంబాలకు ఏ మేరకు భారం అంటే బియ్యం అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 25 కేజీల మూట 1300 ఓకేనా పేదవాళ్ళ పరిస్థితి ఆడికొచ్చిందంటే ఇంత పప్పు చేసుకొని తినే పరిస్థితి కూడా లేదు. కారం చేసుకొని తినాలంటే కానీ టమోటా పండు అవసరం, కారం చేసుకోవాలని ఎర్రగడ్డలు అవసరం, చింతపండు అవసరం. ఆ చింతపండు, కొబ్బరి, ఎర్రగడ్డలు అవి కూడా బరువుగా ఉండే పరిస్థితి కాబట్టి ఏమి తినాలో ఏమి తినండి తెలియని పరిస్థితి కాబట్టి మా బోర్డుకి పెట్టినాం. కొనలేము, తినలేము. మోదుడే మోదుడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి 4 నెలలైంది. కూటమి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, రాష్ట్ర ప్రజలందరికీ అనేక రకాల అబద్ధాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పినాడు చంద్రబాబు నాయుడు. అందులో ఇదొకటి, ధరలు తగ్గిస్తా, నిత్యావసర వస్తువుల యొక్క ధరలను తగ్గిస్తా, కరెంటు బిల్లులు పెంచను, సంక్షేమ పథకాలు ఇప్పుడు కంటే గొప్పగా అమలుపరుస్తా, అమ్మఒడి ఒకరికింటే నేను ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా, ఇవన్నీ చెప్పి అబద్ధాల ద్వారా గద్దెనెక్కినాడు 164 సీట్లతో. ఇప్పుడు 4 నెలలైంది. ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు, మేము ప్రశ్నించేది కాదు. ఇంటికి సంబంధించిన నిత్యావసర వస్తువుల యొక్క ధరల పెరుగుదల వలన పేద కుటుంబాల దగ్గర మొదలుకొని మధ్యతరగతి కుటుంబం వరకు ఎంత చిన్న కుటుంబమైనా కానీ ఈ పెరిగిన ధరల ప్రకారము నెలకు 4 నుంచి 5 వేల రూపాయలు అదనంగా పెరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, 4 నెలల కాలానికి ఒక ఇంటి మీద నిత్యావసర వస్తువుల ధరలపైన 4 నుంచి 5 వేల రూపాయలు పెరిగితే ఇక గడిచబోయే 4.5 సంవత్సర కాలంలో ఇంకెంత పెంచుతావు? పోను, నువ్వు పెంచిన ఈ ధరల ప్రకారం ఖర్చు పెరుగుతుంది ఇంటికి, వారి జీతభత్యాలు ఏమైనా పెరుగుతాయా? పెరగవు. భర్త సంపాదించే డబ్బు అదే, భార్య సంపాదించే డబ్బు అదే. ఇంకా చెప్పాలంటే ధరలు పెరిగి వారి జీతభత్యాలు పెరగకపోవడం పైగా వాళ్ళ భర్తలు తాగేదానికి మరింత వెసులుబాటు కలిగించావు. దశలా నుంచిలో 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తా, 2 క్వార్టర్లు తాగండి, 3 క్వార్టర్లు తాగండి, తాగి తందనాలు ఆడండి అని చెప్పి వారి బానిసలు చేసి వారి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసి వారి ఆరోగ్యాలను సర్వనాశనం చేసి ఇది నువ్వు చేస్తాడే పాలన, ఇది మంచి పద్ధతి కాదు. నిత్యావసర వస్తువుల ధరలను పూర్తిగా తగ్గించండి అని చెప్పి మేము గట్టిగా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం.
మీ మాదిరి మేమేమన్నా ఒక ఎంఆర్ఓ దగ్గరకు ఆర్డీఓ దగ్గరకు రిప్రజెంటేషన్ ఇచ్చిపోయే రిప్రజెంటేషన్ ఇచ్చిపోయే వాళ్ళం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. ప్రజలు లేకపోతాం ఇదిగో ఇట్లనే ప్రజల దగ్గరికే కూరగాయలు పప్పు దినుసులు అన్ని తీసుకొని పోయి ప్రజలు చేతనపరుస్తాం. ప్రజల దగ్గర నుంచే పోరాటాన్ని సంసిద్ధం చేస్తాం. ప్రజల్లో నుంచే ప్రభుత్వం మీద వ్యతిరేకతను పోరాటానికి కార్యోన్ముఖులు చేస్తాం. ఈ ప్రజల్లో నువ్వు ధరలు తగ్గించేంత వరకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాల్సిందే. రేపో మాపో నువ్వు కరెంటు బిల్లులు పెంచబోతా ఉన్నావు. కరెంటు బిల్లులు పెంచితే ఒప్పుకోనే ఒప్పుకోం. కారణం నువ్వు ఎలక్షన్లప్పుడు చెప్పినావు 5 సంవత్సరాల పొడుగునా కరెంటు బిల్లులు పెంచను, 5 సంవత్సరాలలో కరెంటు బిల్లులు తగ్గిస్తాను, నాణ్యతమైన కరెంటు ఇస్తాను అని చెప్పినావు. కరెంటు బిల్లులు పెంచొద్దు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకూడదు, డీజిల్ పెట్రోల్ గ్యాస్ పెరగకూడదు, అమ్మఒడి అందరికీ ఇవ్వాలా, నెలకు 1500 రూపాయలు ఆడపిల్లలకు అందరికీ ఇవ్యాలా, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలా, 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలా, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలా, బస్సు ఉచితం పెట్టాలా. నువ్వు చెప్పిన ప్రతి పథకాన్ని ప్రజలకు అమలు పరుస్తూ నిత్యావసర వస్తువుల ధరలు ఎప్పటికీ పెరగకుండా, కరెంటు బిల్లులు ఎప్పటికీ పెంచకుండా నువ్వు చేసినప్పుడే నిజమైన నీ పాలన. లేకపోతే నీ ఎంత అబద్ధాలోడు, నీ ఎంత మోసమోడో లేదు. నువ్వు బాధుడే బాధుడని తిరిగినావు. రాష్ట్రం అంతా కాలికి బలపాలు కట్టుకొని 75 సంవత్సరాల వయసులో పదవి కోసం నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పినావు. అందులో నువ్వు చేసిన కార్యక్రమం బాధుడే బాధుడని. 4.5 సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొద్దో గొప్ప కూరగాయలు ఇంకొకటో ధరలు పెరిగితే బాధుడే బాధుడని చెప్పి దీర్ఘ వింత తీసినావే బాధుడే బాధుడని. ఇప్పుడు ఒక్కసారి తెల్లగడ్డలు 180 రూపాయలు, ఈరోజు 380 రూపాయలు, కొబ్బరి కేజీ 120, 240 రూపాయలు డబల్ అయింది, పామాయిల్ 88 ఉంది 140 రూపాయలు, కాఫీ పొడి 200 గ్రాములు 180 ఉంటే 280 రూపాయలు, శనగపప్పు 65 రూపాయలు ఉంటే 120 రూపాయలు, 100కి 100% కొన్ని అయితే పైన తెల్లగడ్డలు అయితే 200% కూడా ధరలు పెరిగినాయి. మరి దీనేమనాలా మేము, దీనేం ధారం పెంచాలా, మాటంగా దీర్ఘం తీయాలా? బాధుడే బాధుడు అన్నావు. నువ్వు చేసిన పనికి అయితే మోదుడే మోదుడు అనాలా మేము కూడా. దీని పేరే మోదుడే మోదుడు కార్యక్రమం. మిత్రులారా, మోదుడే మోదుడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరల పైన మోదుడే మోదుడు, దీని తర్వాత కరెంటు బిల్లుల పైన మోదుడే మోదుడు, అమ్మఒడి 0, 1500 రూపాయల 0, 50 ఏళ్లకు పెన్షన్ 0, గ్యాస్ 0, బస్సు 0, నిరుద్యోగ ప్రతి 3000 రూపాయలు 0. ఇసుక అయితే మనందరం చూసినది ఇసుక అయితే కదా, టిప్పర్ ఇంతనే అంటున్నారు, ట్రాక్టర్ ఇంత అంటున్నారు, ఎద్దుల బండి ఇంత అంటున్నారు. దరిద్రానికి ఆడుకొచ్చిందంటే గంప ఎంతనే ఆడుకొచ్చింది ఇసుక, గంప ఎంతనే ఆడుకొచ్చింది. కొన్ని ఆ గంపైన బ్లాక్లో కొన్నామనుకుంటే 300 400 పెట్టే గంప కొన్నామనుకుంటే ఆ గంప ఇసుక దొరకకుండా ఈ ఉద్యమంలో ఉండారు భవన నిర్మాణ కార్మికులు. మా వీరయ్య అందుకున్నారు ప్రెసిడెంట్, దీంట్లో ఉన్నారు. రోడ్లు మన్నారు భవన నిర్మాణ కార్మికులు, రోడ్లు మన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ 0 అయిపోయింది. ఇల్లు కట్టుకుండే వాళ్ళు గృహస్థులు ఎవరు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఇసుక కొనాలంటే ఒక టిప్పర్ 28 నుంచి 30 వేల రూపాయలు ట్రాక్టర్ పలుకుతా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వానికన్నా డబ్బు వచ్చేది ఇసుకకు, ఇప్పుడు ప్రభుత్వానికి రాలే. కొన్ని ప్రజలకేమన్నా ఊరికి వస్తుందంటే ఊరికి రాలే. ఇది ఈ కూటమి యొక్క ప్రభుత్వం. నిత్యావసర వస్తువుల ధరలను పూర్తి స్థాయిలో నియంత్రించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నువ్వు ఏది నియంత్రించలేకపోయినావు అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పగలుగుతా. ఈ ధరలను నియంత్రించమని మేము కోరితే నువ్వు ధరలు నియంత్రించలేకపోయినావు, శాంతి భద్రతలను నియంత్రించలేకపోయినావు, చిన్న పిల్లలపైన మానభంగాలు, ఆడవారిపైన హత్యలు, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైపోయింది, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెంచబోతా ఉన్నావు, ఫ్లడ్స్ వస్తే ఫ్లడ్స్ను కూడా నియంత్రించలేకపోయినావు, వరదలో ఏర్పడినటువంటి కష్టాన్ని నియంత్రించడంలో కూడా విఫలమైనావు. నువ్వు నియంత్రించింది ఏదంటే గనా ఒకే ఒకటి నియంత్రించినావు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విషయంలో నియంత్రించినావు. అమ్మఒడి ఇయ్యను, 1500 ఇయ్యను, 50 ఏళ్ళకి పెన్షన్ ఇయ్యను, ఇంకొక 2 సంవత్సరం తర్వాత రోడ్డు మ్యాప్ వేసి ఇచ్చా, 1 సంవత్సరం తర్వాత డేటా తీసుకుంటా అని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేసి సంక్షేమ పథకాలను ప్రజలకు ఇవ్వకుండా ఈ చేత్తో ఇచ్చినావు, ఈ చేత్తో తీసుకునేవని మమ్మల్ని మాట్లాడినారు. ఇదే చంద్రబాబు నాయుడు 10 రూపాయలు ఈ చేత్తో ఇచ్చినారు, ఈ చేత్తో 100 రూపాయలు తీసుకున్నారన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రేమించే మహిళలు కూడా కొంతమంది అడిగినారు ఆ రోజు, ఒక చేత్తో ఇచ్చినారు ఒక చేత్తో దెంకున్నారు లేనా అన్నారు. ఇప్పుడు 2 చేతులతో దెంకుంటున్నారు తల్లి, అప్పుడు ఆ చేత్తో ఇచ్చినారు, ఇప్పుడు యా చేత్తో ఇలా 2 చేతులతో దెంకుంటున్నారు. ఈరోజు
సంక్షేమ పథకాల పేరుతో ఆ రోజు మీకు ఏదో ఒక డబ్బులు పడుతున్నాయి, ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఈ రోజు రూపాయి డబ్బులు వల్లే యా పథకాలు లేవు, ధరలు మాత్రం పెరిగినాయి. మార్కెట్కి పోవాలంటే భయం, 100 రూపాయలు ఇచ్చే టమాటా పళ్ళు వచ్చాయి, కానీ మీ మొగుడు 99 రూపాయలు ఇచ్చే క్వార్టర్ వచ్చాది. మీ మొగుడు 99 ఇచ్చే మాత్రం క్వార్టర్ వచ్చాది అంటే తలకు పోసుకొని తాగి తందనాలు ఆడి సంసారాలు నాశనం చేసుకోమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు బానిసలు చేస్తున్నాడు మద్యం కోసం. విపరీతంగా 16 తారీఖు నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులే పడుతుంది. బెల్ట్ షాపులు ఉద్భవిస్తాయి. రాత్రి 12-1 గంట తెల్లవారుదలు మద్యం అమ్ముతారు, మద్యం తాగేది ఎక్కువైతుంది. పేదవారి యొక్క ఆర్థిక కష్టాలు ఎక్కువైతుంది. ఈ మద్యం కైపులో మరిన్ని మానభంగాలు, మరిన్ని అఘాయిత్యాలుగా జరిగిపోయే పరిస్థితుంది. ఈ రాష్ట్రం శాంతి భద్రతలు క్షీణించి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కరెంటు బిల్లులు పెరిగి సంక్షేమ పథకాలు లేకుండా మద్యము తాగి భ్రష్టు పట్టిపోయి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయేదానికి సంసిద్ధం చేసినాడు చంద్రబాబు నాయుడు. ఒక్కసారి ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నాం. ప్రజల పక్షాన ఓడిపోయినప్పటికీ కూడా మేము పోరాటాలకు సంసిద్ధంగా ఉండాం. మాపైన ఎటువంటి పోలీసులు కేసులు పెట్టినా, మరొక ఇబ్బందులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిటో నియోజకవర్గంలో 5 సంవత్సరాల పొడుగున ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన గలవి ఇప్పుతానే ఉంటాం, పోరాటం చేస్తానే ఉంటాం. మీరు ఎన్నిసార్లు మా మీద మీరు కేసులు పెట్టినా, ఎన్నిసార్లు మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజా సమస్యల పైన మా పోరాటం ఆగదు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేంత వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది.